ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు భారతదేశంలో వచ్చే అతి ముఖ్యమైన క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం మన ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికా కానీ యూరప్ కానీ ఇతర దేశాల్లో కానీ వచ్చే క్యాన్సర్స్కి భారతదేశంలో వచ్చే క్యాన్సర్స్కి చాలా వ్యత్యాసం ఉందండి ఉదాహరణకి భారతదేశంలో వచ్చే క్యాన్సర్లో నోటి క్యాన్సరు దవడ క్యాన్సరు తర్వాత ఈ ఓరో క్యాన్సర్స్ అంటారు అంటే నోటి చుట్టూ వచ్చే క్యాన్సర్స్ చాలా సర్వసాధారణం మీరు ప్రతి సినిమా స్టార్టింగ్లో క్యాన్సర్ గురించి పొగాకు గురించి మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉంటారు ఎందుకని ఇంత కామన్గా ఉన్నాయంటే మన భారతదేశంలో పొగాకు నవలటం అనేది దవడ కింద పెట్టుకోవటం అనేది చాలామందికి ఎప్పటినుంచో ఆనవాయితీగా ఉండిపోయింది సో పాశ్చాత్య దేశాల్లో సిగరెట్ లాగా కాలుస్తారు కానీ దవడ కింద పెట్టుకోరు కంటిన్యూస్గా మీరు చూసినట్టయితే పాన్పరాగా అది నవిలి ఎక్కడికక్కడ ఊస్తూ ఉంటారు వాటిలో పొగాకుని చాలామంది నాలుగు కింద పెట్టుకుంటారు దవడ కింద పెట్టుకుంటారు ఇంక్లూడింగ్ చాలామంది లేడీస్ కూడా దాన్ని తీసుకుంటారు సో అందువలన చాలామందికి ఈ అక్కడ చాలా రోజులు సంవత్సరాలు సంవత్సరాలుగా ఈ అలవాటు వలన అక్కడ క్యాన్సర్ ఏర్పడే అవకాశం బాగా పెరుగుతుంది అందువలన ప్రపంచంలో ఎక్కడా లేనన్ని దవడ క్యాన్సర్లు కానీ నాలుక క్యాన్సర్లు కానీ నోట్లో వచ్చే క్యాన్సర్లు కానీ భారతదేశంలో చాలా ఎక్కువ ఆ పాన్ పరాగ్ లాంటివి కానీ పొగాకుతో సంబంధి ఉన్నాయి కానీ నోట్లో పెట్టుకుని ఎక్కువసేపు ఉంచుకునే అలవాటుని మానేస్తే ఆ క్యాన్సర్లు అన్నీ తగ్గిపోతాయి మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే రోజు ఒకరికి నాలుగు తీసేస్తుంటారు ఒకరికి దవడ తీసేస్తుంటారు ఒకరికి ముక్కు తీసేస్తుంటారు అట్లా రకరకాలుగా చాలా మ్యూటిలేటింగ్ సర్జరీస్ అంటే ఒక క్రూప్ లాగా అయిపోతుంటారు సగం మోహన్ తీసేయటం ఇట్లాంటివి సో ఇలాంటివి తగ్గించవచ్చు అనమాట ఇంకొక ముఖ్యమైన క్యాన్సర్ భారతదేశంలో ఉండి పాశ్చాత్య దేశాల్లో ఆల్మోస్ట్ సమూలంగా కంట్రోల్ చేసిన క్యాన్సర్ ఏంటి అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అని కూడా అంటారు మీరు అనుకోవచ్చు మరి అమెరికాలో ఎందుకు లేదు భారతదేశంలో ఇంత ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ ఉంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువ ఎందుకు ఉంది ఎందుకనంటే గర్భాశయ ముఖ క్యాన్సరు ముఖద్వారంలో వచ్చే క్యాన్సరు నలభై ఏళ్ళు దాటిన లేడీస్ అందరికీ కానీ రెగ్యులర్గా ముప్పై ఎన్ని దాటినప్పుడు కూడా ప్రతి ఆరు నెలలకి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకుంటారు ఈ ప్యాప్స్మిర్ అనే టెస్ట్లో మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే పదేళ్ళ ముందు ఐదేళ్ళు ముందే కనిపెట్టవచ్చు ఓహో అంటే ఇంకొక ఆ పదేళ్లలో ఇది క్యాన్సర్ కింద మారబోతుంది అనేది ప్యాప్స్మిర్ అనే టెస్ట్ ప్రతి ఆరు నెలలు ఆరు నెలలకు ఒకసారి లేడీస్ చేయించుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఓహో ఇది ఇంకొక పదేళ్ళులో వస్తుందని తెలిసిపోతుంది కాబట్టి దానికి పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఆరు నెలలకి ఇలాంటి పరీక్షలు చేసి స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టేసి అసలు క్యాన్సర్ కింద మారకం ముందే దాని ముందు స్టేజ్లోనే కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేసేస్తారు కాబట్టి ఆ క్యాన్సర్ లేవు అక్కడ ఇంకా కొత్త పద్ధతి ఏమొచ్చింది వ్యాక్సినేషన్ వచ్చింది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది ఒకే ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది అని అనుకుంటే కనుక అతి సర్వసాధారణంగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్కి ఆ వ్యాక్సిన్ ఉందన్నమాట లేడీస్ అందరికీ ఈ వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్లయితే వాళ్ళకి ఈ క్యాన్సర్ నుంచి మనం నివారణ సంపూర్ణంగా అవి రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు సో ఈ వ్యా వ్యాక్సిన్ ఏం వ్యాక్సిన్ అంటే హెచ్పివీ వైరస్ వ్యాక్సిన్ అంటారు అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఈ వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ సంబంధించిన టీకా కనుక వేయించుకున్నట్లయితే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట రెండు విధాన రెండు వి రెండు విధాలైన నివారణ ఉంది ఒకటి వ్యాక్సిన్ రెండోది ఆరు నెలలకు ఒకసారి ప్యాప్స్ ఏర్ టెస్ట్ చేసుకోవటం ఈ రెండు చేసుకుంటే ఈ కామన్ క్యాన్సర్ని జయించిన వాళ్ళం అవుతాం